పక్కూర్లోనో పట్టణంలో ఉంటే పనుక పూట అక్కేశాలు పోయి రాఖీలు కడతారు. అలా గుదరకుంటే అన్నదమ్ములే వచ్చి అడవిలతో రాఖీ కట్టించుకొని దీవెన ఆర్తులు తీసుకుంటారు. కానీ కొలువులు డ్యూటీల పేరు మీద బయట ఎన్నో దూరంగా ఉంటే చెల్లెలు రాలేక చేతికి రాఖీ లేక బాధ అనిపిస్తుంది కదా. మరసొంటి బాధ మనసులు ఉండొద్దు అనుకున్నాడో ఏమో గాని ఈ పోలీస్ ఆయన గీ పని చేసిండు. డ్యూటీలు ఉన్నాగానే అట్లనే యూనిఫామ్ మీదనే పోయి ఓ చెల్లె రాఖీలు అమ్ముతుంటే కొని ఆమెతోనే కట్టించుకొని ఆయన కొని ఎంట తెచ్చుకున్న స్వీటు నా బుజ్జితోనే తినిపించుకొని కట్నం కింద పైసలు కూడా పెట్టి స్వీట్ డబ్బా కూడా ఆమెకే ఇచ్చి టాటా చెప్పి ఈ తీర్ల పండుగ వేసుకున్నాడు. మళ్ళీ ఆడికెళ్ళి బయలుదేరి తొవెంట పోతుంటే ఇట్లా ఓ చిన్న బుజ్జి కానొచ్చే వరకల ఆమెతో కూడా రాఖీ కట్టించుకొని స్వీట్ డబ్బు ఇచ్చే వరకల ఆ పాప చిన్న ఖుషి కాలే. ఇంకా పేరుకు రక్షక భటులే కావచ్చు కానీ రాఖీ కట్టి నీకు నేను రక్ష, నీ అసొంటి ఆడవిలలు అందరికీ రక్ష అని నిరూపించిన ఈ పోలీస్ అని సోషల్ మీడియాలో చూసి మస్తు మంది తారీఫ్ చేస్తారు. ఇప్పుడు రాకెట్ల పున్నం పేరు మీద దేశం మీద అన్నలు తమ్ములు ఏడున్నా ఎంత దూరంలున్నా గాని అక్కశల్లెలు పోయి రాఖీలు కట్టి తోడబుట్టిన వాళ్ళకు దీవెనార్తులు పెట్టొస్తారు కదా. అన్నలెక్క ఆప్యాయత చూపించి నీకు నేనున్న చెల్లె అని భరోసానిచ్చే ఎవరికైనా కూడా రాఖీలు కడుతుంటారు. అహో అట్లనే కార్ పార్టీ కార్యకర్త చెల్లెళ్ళు మహిళా లీడర్లు పోయి కేటీఆర్ కు లైన్లు కట్టి రాఖీలు కట్టే వరకల రెండు చేతులకు ఏడ సందు లేకుండా నిండుగా రాఖీలే కానొచ్చినాయి. ఇక ఎంత మంది వచ్చి కట్టినా గానీ చిన్నప్పటి సంది రాఖీలు కట్టే ఇంటి ఆడవిలే లేకపోతే మనసు కలకలని అనిపిస్తుంది కదా. అందుకే పనుక పుట్ట జైలున్న చెల్లె కవితని యాజ్ చేసుకుంటూ ఇట్లా మాట్లాడుకొచ్చింది. పండుగ జరుపుకుంటున్న ప్రతి సోదరికి ప్రతి సోదరుడికి హృదయపూర్వకంగా మా అందరి తరపున శుభాకాంక్షలు తెలియజేస్తూ తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి సోదరికి ప్రతి సోదరుడికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి మా సోదరి కవిత గారు ఈరోజు రక్షాబంధనం తరపున సందర్భంగా మాతో లేకపోవడం బాధాకరమైనప్పటికీ తప్పకుండా వారికి కూడా న్యాయం లభిస్తుందని 155 రోజులుగా ఏదైతే వారు వేదన అనుభవిస్తా ఉన్నారో తప్పకుండా అత్యున్నత న్యాయస్థానంలో న్యాయం లభిస్తుందని చెప్పి కూడా మనస్ఫూర్తిగా ఆశిస్తూ మరొకసారి ప్రతి సోదరుడికి ప్రతి సోదరికి కూడా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు అభినందనలు. మరి పాపం కవితను ఎన్నడ రిలీజ్ చేస్తారో కేటీఆర్ తో పాటుగా ఇంటి వాళ్ళందరికీ ఎన్న నిమ్మలం అవుతుందో చూడాలిగా మరి.